గరికపాటి వారు ప్రయత్నం చేస్తే బ్రహ్మానందం కోసమే అని వారు అన్నారు. గరికపాటిని వారు వింటే బ్రహ్మానందం అని వీరన్నారు. సో ఇదంతా చూస్తుంటే మనకు శ్రవణానందం, నేత్రానందం. బ్రహ్మానందం గారికి స్వాగతం. వీళ్ళకి వదిలితే ఒక పట్టాన వదలరు. బ్రహ్మానందం గారు వచ్చి మాట్లాడి వెళ్తే బాగుండు అనిపించవచ్చు. ఆయన ఈయనకున్నటువంటి భాషా పటిమ అలాంటిది. సరే, ఇప్పుడు వరుస పెట్టి మొట్టమందరినీ తలా ఒక నిమిషం చొప్పున చెప్తే సత్యకుమార్ గారు కొంచెం ఇప్పటికే కాస్త రెండు మూడు సార్లు చూసుకున్నారు నరసింహారావు గారు వాచి. ఈ టైంలో ఎక్కువ బాధటం ధర్మం కాదు, అయినా బాధించుకోవడానికి వచ్చినటువంటి బాధితులు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇది స్వీట్ పెయిన్. నిజంగా ఈరోజు నేను ఏదో సభాముఖంగా రెండు ముక్కలు మాట్లాడటం కోసం వచ్చిన వాడిని కాదు. ఒకటి ఏమిటంటే, ఎంఏ తెలుగు చదువుకున్నవాడిగా నన్నయ్య భట్టు అనే పదం వినగానే రాజరాజ నరేంద్రుడు అనే రెండు పదాలు, రెండు మాటలు, రెండు పేర్లు విన్నప్పుడు బా ఎంతకాలం అయింది ఈ మాటలు విని అని అనిపించి, ఒకసారి ఆ సభలో అంటే సభకు వెళితే బాగుంటుందేమో అన్న ఆశ కోరికతో ఒప్పుకున్నాను. ఒకటి. రెండవది ఏంటంటే, నా మిత్రుడు మా శర్మ, అతను చాలా గమ్మత్తుగా చేస్తుంటాడు ఇలాంటి పనులు. గురుగారు మనకి ఒకటి ఉంది, తప్పకుండా మనం అక్కడికి వెళ్ళాలండి అంటుంటాడు. అన్నప్పుడు ఏ వెళ్తాంలేవయ్యా బాబు, ఎందుకు వచ్చింది అని అంటే, కాదు కాదు కాదండి, దాని దగ్గర ఒక విషయం ఉందండి, అది ఉందండి, ఇది ఉంది చెప్తూ ఒక సత్సంకల్పానికి దారి ఏర్పరుస్తాడు. మా శర్మ అంటే మారుతి శర్మ, కొప్పరపు కవుల యొక్క మనవడా ముని మనవడా అండి, మనవడే. సరే, ఏదైనా ఆయన నిజాయితీగా చెప్పాలంటే గరికపాటి వారి ప్రసంగం వినడానికి వచ్చాను మహాభారతం గురించి. ఇది ఏదో దాన్ని ఏమంటారు, ఇక్కడ ఉన్నాం కాబట్టి వాళ్ళ మాటలు చాలా అద్భుతం, వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అని చెప్పడం కాకుండా, ఆయన అధ్యయనం చేసినటువంటి విధానాన్ని, భారత్ అంటే మహాభారతాన్ని ఏ కోణంలో ఆయన చెప్తారో వినాలనేటువంటి ఒక కోరికతో ఇక్కడికి వచ్చాను.